21, 3, 27, 27, 3 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే ఆనందకరమైనటువంటి సంఘటనలు ఎక్కువగా అనుభవిస్తారు. తల్లిదండ్రులతో చక్కగా కాలాన్ని గడపడానికి మీరు రూపకల్పన చేసుకొని మీ వృత్తి ఉద్యోగాలకు కొంతకాలం పాటు విశ్రాంతినిచ్చి వారి మన్నలను పొందడానికి వారికి మానసిక ప్రశాంతతను చేకూర్చడానికి వారి సేవలో మీ మనస్సును లగ్నం చేయడానికి ఉపయుక్తులవుతారు మకర రాశి వారు. మకర రాశి వారి యొక్క కీర్తి ప్రతిష్టలు చూసి తల్లిదండ్రులు ఆనందకరమైనటువంటి భావాల్ని వ్యక్తం చేస్తారు. ఉన్నటువంటి మేధాకారక సంపత్తితో ముందడుగు వేసి విజయాన్ని సాధించే భవిష్యత్తు ప్రణాళికలు మీ జీవితాలకు రాతబాటను ఏర్పరచనున్నాయి సుమా. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తుకు రాతబాట మీ కళలు వికసించే పూలతోటగా మార్చడానికి మీరు చేసేటువంటి నిర్ణయాలు చాలా చాలా అభివృద్ధికరమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. నూతన గృహంలో మీరు ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి అలంకరణలు మీ మనస్సుకును ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగింపజేయటానికి ఆస్కారం కనిపిస్తోంది. భగవత్ సాక్షిగా అనుక్షణం మీకు భగవంతుడు రక్షణ కవచంలా మీకు శతవిధానా కూడా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాడు. ఇతరుల సేవలో మీ మనసు లగ్నం చేసి మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో ముందడుగు వేసి వారి ఆశీస్సులు కూడా పొంది దైవ దర్శనాలు కూడా చేస్తారు. ఈ వారం మకర రాశి వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయాలి. అంతేకాకుండా మకర రాశి వారు ఇతరుల కోసం చేసేటువంటి సేవలు భవిష్యత్తుకు నాంది వాక్యాన్ని అదృష్టాన్ని ప్రసాదించడానికి ఆ సర్వేశ్వరుడు శతవిధాలా కూడాను సహకరిస్తాడు అని చెప్పేసి చెప్పవచ్చు. నూతన వ్యాపారాల్లో విజయసిద్ధిని సాధించి ప్రఖ్యాతి గడించి తరగని సంపదతో జీవితాన్ని సాగించడానికి మకర రాశి వారికి అనుకూల సమయం ఆసన్నమైంది. బుధ గురు శుక్రవారాలు కలిసి వస్తాయి. గులాబీ క్రీమ్ రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది.